ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు కూడా సోమవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కరోనా రావడంతో తనలోనూ తేలికపాటి లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి చంద్రబాబు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడంతో ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో ఈ రోజు నుంచే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మరలి ముఖ్యంగా ఏపీలో కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున చేరుకున్నది. రోజుకి 4000 పైగా కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది రాకపోకలు సాగించిన నేపథ్యంలో కేసుల ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇద్దరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పిన పరిస్థితి ఉంది. మరొక వైపు తమను కలిసిన వారందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పి కూడా సూచించారు. ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాము, స్వల్ప లక్షణాలు మాత్రమే మాకు ఉన్నాయని చెప్పి అటు నారా లోకేష్, అదేవిధంగా ఇటు చంద్రబాబు కూడా ట్విట్టర్ ద్వారా తెలిపిన పరిస్థితి. మరొక వైపు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది. రోజు రోజుకి వేల సంఖ్యలో కూడా కేసులు పెరిగిపోతా ఉన్నాయి. రాబోయే వారం 10 రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు రోజుకి 10 నుంచి 15 వేల కేసులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా వైద్య రంగ నిపుణులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. మరొకవైపు నైట్ కర్ఫ్యూను కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది. ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కొంత సమయం ఉన్న లాక్డౌన్ ఇస్తేనే కేసులు తీవ్రత తగ్గుతుందని చెప్పి కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మరొకవైపు తెలంగాణలో స్కూల్స్ కి సెలవులు ఇచ్చినప్పటికీ ఏపీలో మాత్రం ప్రభుత్వం సెలవులు ప్రకటించలేదు. తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే దాని మీద వారి తల్లిదండ్రులకు అయితే కొంత ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, స్కూల్స్ లో ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ కూడా వ్యాక్సినేషన్ పూర్తయింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నప్పటికీ తల్లిదండ్రుల్లో మాత్రం కొంత ఆందోళన అయితే ఈ కరోనా వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికైనా సెలవులు ప్రకటించాలంటూ కూడా మెజార్టీ తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి మరి ప్రభుత్వం వైపు వినిపిస్తా ఉంది. ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. అనేక మంది ప్రముఖులు ఇప్పటికే కరోనా వ్యాప్తి కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు, ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి వైసీపీ కీలక నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఆయన ఎక్కడా కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మొత్తం మీద చూస్తే అనేక మంది ప్రముఖులు కూడా ఇప్పటికే కరోనా బారిన పడమే కాకుండా ఆసుపత్రుల్లో కూడా కొంతమంది చేరుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల ఏపీ మంత్రుల్లో కూడా కొంతమంది కరోనా పాజిటివ్ కూడా గురైన పరిస్థితి మనం చూసిన పరిస్థితి ఉంది. మురళి, థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా న్యూస్ ఎడిటర్ లక్ష్మి గారు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటీవీ లక్ష్మి గారు, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా తప్పలేదు, కోవిడ్ బారిన పడ్డారు అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆయన ఇంతకు ముందు ఆయన ట్వీట్ చేశారు, ఆయనకి పాజిటివ్ వచ్చింది అని. అయితే నిన్ననే నారా లోకేష్, ఆయన టీడీపీ ఉపాధ్యక్షులుగా ఉన్న నారా లోకేష్ కూడా కోవిడ్ వచ్చింది, ఆయన కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దాంతో పాటు ఇప్పుడు మొత్తం రాజకీయ నాయకులు అందరూ మనం ఫస్ట్ వేరియంట్ అప్పుడు, మొదటి కోవిడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇంత మందిలో ఈ స్థాయిలో మనం చూసాము. డెల్టా వేరియంట్ అప్పటికి కాస్త దాని
తీవ్రత తగ్గినప్పటికీ ఒమిక్రాన్ ఏ స్థాయిలో ఉంది అంటే మొదటి నుంచి డాక్టర్లు ఏదైతే చెప్తున్నారో దీని స్ప్రెడ్డింగ్ అంటే వాయు వేగంతో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఒక తుఫాన్ లాగా కమ్మేస్తుంది, అందరినీ కూడా టచ్ అవుతుంది అని. అట్లాగే ఈ రోజు ఫస్ట్ అండ్ సెకండ్ వేరియంట్ లో బయటపడిన వాళ్ళు కూడా ఇప్పుడు థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ కి వచ్చే వరకు మాత్రం దాని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు, కావడం లేదు అని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. అంటే అటు లోకేష్ గారికి రావడం, తర్వాత బాబు గారికి, చంద్రబాబు గారి గారికి ఇద్దరికి రావడం అనేది, అంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోయామా, క్వారంటైన్ లో ఉన్నాము, హెల్త్ జాగ్రత్తగానే ఉంది, మమ్మల్ని ఎవరైతే కలిసారో వాళ్ళందరూ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటూ కూడా సూచనలు చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు. ఈ కోవిడ్ సమయంలో అసలు మామూలుగానే ఆయన ఫుడ్, ఆయన చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అందుకే మన ఏళ్ల తరబడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే చూస్తామో ఇప్పటికీ అలాగే అదే పర్సనాలిటీ, లావు అవ్వడం పెరగడం ఇలాంటివి కూడా మనం ఎక్కడా పెద్దగా చూడడం అలాగే ఉన్నారు. అంటే చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు, చాలా జాగ్రత్తలు, నియమాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మేబీ ఆయన కోలుకునే అవకాశం ఉంటుంది. ఆయన కూడా అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు, డెఫినెట్ గా కోలుకుంటారు. ఎందుకంటే ఒమిక్రాన్ వ్యాక్సిన్ కూడా అందరూ తీసుకున్నారు. ఒమిక్రాన్ తీవ్రత అంటే వాయువేగంతో విస్తరించినా అందరికీ టచ్ అయినా దాని తీవ్రత బాడీలో కలిగిన తర్వాత, అంటే దాని మ్యూటేషన్ అంటారు, ఆ మ్యూటేషన్ అనేది చాలా తక్కువ ప్రభావం మాత్రమే చూపించగలుగుతుంది. ఈసారి నార్మల్ వైరల్ ఫీవర్స్ ఎలా అయితే ఉంటాయో, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటితో ఈ సింటమ్స్ తోనే ఉంటారు. కాకపోతే కనీసం ఒక 10 డేస్ వరకు అయినా క్వారంటైన్ అయి ఉండడం వల్ల మిగతా వాళ్ళకి వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారని ముందు నుంచి చెప్తున్నారు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు అంతా కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, కొన్ని ఎమోషనల్ అయిపోయిన పరిస్థితులు ఇలాంటివే చూస్తూ ఉన్నాం కదా. ఈ నేపథ్యంలోనూ ఆయన ఆయన ఈ మధ్య ఆయన మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీశ్వరుడు ఎవరైతే కోట చంద్రయ్య మృతి హత్య జరిగిందో, ప్రత్యర్థులు అతి దారుణంగా చంపారో, ఆ సమయంలో ఆయన అక్కడ ఆయన కార్యకర్త, టీడీపీ కార్యకర్త పాడు మోశారు. వాళ్ళందరూ ఎమోషనల్ గా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆయన కౌగలించుకొని ఏడుస్తున్నారు. ఆ సందర్భంలో ఆయన మాస్క్ కూడా పెట్టుకోలేదు, అది కూడా అబ్జర్వ్ చేశాం. కానీ ఇక అక్కడ సన్నివేశం పరిస్థితులు వేరు, ఆయన మాస్క్ కూడా పెట్టుకోలేని పరిస్థితి, అందరు కుటుంబ సభ్యులు వచ్చి బోరున ఆయన మేము ఏం చేశామని ఏడుస్తుంటే, తల్లిదండ్రులు, భార్య, వాళ్ళందరూ వచ్చి ఆయన పట్టుకొని ఏడుస్తుంటే, ఆ సమయంలో ఆయనకి మాస్క్ కూడా లేదు. మేబీ ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రౌడ్ మధ్య తిరగడం దీనివల్ల ఏమైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. నారా లోకేష్ కూడా ఈ మధ్య కాలంలో ఇలానే బాధితులు హత్య పాలిటిక్స్ లైక్ అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో అక్కడ క్రౌడ్ వచ్చి కలిసే వాళ్ళు వీళ్ళతో మాస్క్ లేని సందర్భాలు కొన్ని ఫేస్ చేసినట్టున్నారు. మేబీ ఆ విధంగా అయితే బారిన పడ్డారు. బట్ ఆయన త్వరగా కోరుకోవాలని, ఎందుకంటే ఇప్పుడు ఆయన 72 ఇయర్స్ దాదాపుగా 72 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. డెఫినెట్ గా దీని నుంచి చాలా త్వరగానే కోరుకుని బయటకు వచ్చే అవకాశాలు ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అదే అసభావం వ్యక్తం చేస్తున్నారు మురళి గారు. దీంతో పాటుగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు, అలాగే సిపిఐ రామకృష్ణ గారికి, ఇలా అందరికీ దాదాపుగా చాలా మంది ఏపీలోని పొలిటీషియన్స్ అందరికీ కూడా ఈ ఒమిక్రాన్ అయితే తాకినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా వచ్చి పోవడం కూడా బెటర్ అనుకుంటున్నారు. అందరూ తెలిసిన వాళ్ళు క్వారంటైన్ అయిపోతున్నారు. అయితే చాలా మంది జలుబు, దగ్గు అని లైట్ మామూలు జనరల్ గా అనుకుంటున్నారు. ఈ సందిగ్ధం అయితే పడే పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పుడు నిన్న ఒక్క రోజులోనే 20% కేసులు అధికంగా నమోదు అయ్యాయి అంటేనే అందరికీ ఈసారి టచ్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. అందులో భాగంగానే ఇటు టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒమిక్రాన్ తాకింది. బట్ దీని నుంచి ఆయన బయటపడాలని అయితే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి గారు.